ప్రతినిధి అనే నేను. రాజకీయ రణరంగంలో ఎదురిది నమ్మినవాడు నట్టేటం ముంచిన ఆత్మస్థైర్యంతో సాధించిన అనుభవంతో అంచెలంచెలుగా ఎదుగుతూ సిటీ టైగర్ రమణ ఆశీసులతో నమ్మకమైన బాటలతో నిత్య ప్రజాసేవ చేస్తూ టీఆర్ఎస్ నాయకులతో శభాష్ అనిపించుకున్న యువ కేరటం అతడే జాన్ మోజెస్. మనం మంచి చేసే మంచి, చెడు చేసే చెడు, మంచివారితో సావాసం చేసే మంచితనం, చెడువారితో సావాసం చేసే చెడుతనం అలవడుతుంది. అలాంటిది మూడు పదుల వయసులో తనకంటూ దిశానిర్దేశం లేకుండా యువత ఆవేశంతో ముందుకెళ్లేవారు ఎంతోమంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో స్థానికంగా కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక సుదీర్ఘ ప్రయాణం తర్వాత తనలోని మంచి, తనలోని చెడును తెలుసుకున్న ఒక వ్యక్తిని ఇప్పుడు మనం కలవబోతున్నాం. ఆయన 10 ఏళ్ల ప్రస్థానం తర్వాత అనేక మార్పులు, చిన్న వయసులోనే 12 కేసులు, ఆ తర్వాత ఆయనలో వచ్చిన మార్పులు, రాజకీయాల్లో మార్పులతో పాటు వ్యక్తిత్వంలో మార్పులు, ఇలా అనేక మూడు పదుల వయసులోనే జరిగిపోయాయి. ఆ వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయనతో మనం కలిసి మాట్లాడదాం. జాన్ మోసెస్ ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు, రాజకీయ ప్రస్థానం, ఆయన అనుభవాలు, చిన్న వయసులోనే అనుభవాలు గడించిన ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయన. ఇప్పుడు పార్టీలో ఆయనకంటూ ఒక ప్రాబల్యం ఉంది, టీఆర్ఎస్ యూత్లో ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న నేతని మనం కలుస్తున్నాం. ఆయనే మన మోసెస్. నమస్కారం. నమస్తే సార్. గతంలో మీకు, అంటే ఇప్పుడు మీకున్న వయసు 30 ఏళ్ళు. అవును సార్. అంటే మీ రాజకీయ ప్రస్థానం ఏదైతే ఎలా మొదలైంది? నాకు 11 ఏళ్ళ ఉన్నప్పుడు మన హరీష్ రెడ్డి గారు మన నాకు మొదలైంది. 11 ఇయర్స్ ఉన్నప్పుడు మొదలైంది. 11 ఇయర్స్ ఉన్నప్పుడు మొదలైంది. అది ఎలా అంటే, అది 2001లో కార్పొరేటర్గా కౌన్సిలర్గా హరీష్ రెడ్డి గారు కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడప్పుడే నాకు ఊహ తెలిసింది. ఆ ఊహ తెలిసిన ఏజ్లో అప్పుడు మా అమ్మగారికి, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు హరీష్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. అప్పుడు మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని మా అమ్మగారికి పరిచయం చేసి, అమ్మ ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు ఉంటారు హరీష్ రెడ్డి గారు అంట అని చెప్పేసి ఆయన అప్పుడు టీడీపీలో కౌన్సిలర్గా కంటెస్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు ఊహ తెలిసింది. అప్పటి నుంచి మాకు ఏంటంటే అలా అంటే అలా ఏదో దేశ సేవ చేయాలి, మా ఏదో రాష్ట్ర సేవ చేయాలి అని చెప్పేసి అప్పటి నుంచే నాకు మెల్లంగా ఆయనను చూసి ఉండేది. అంటే మీరు రాజకీయాల పట్ల అవగాహన లేకుండా నాయకుల మీద చూసి అభిమానంతో మీరు అప్పుడు వెళ్ళారా? అంటే యాక్చువల్లీ అప్పుడు నేను సినిమాలు చూసి బాగా ఏదో దేశ సేవ చేయాలని ఫస్ట్ నాకు ఒక ఎయిమ్ ఉండేది. నేను అలా మిలిటరీ వెళ్దామని అనుకున్నాను, తర్వాత పోలీస్ అనుకున్నాను, తర్వాత అవన్నీ కాలేదు. కానీ ఆ తర్వాత పాలిటిక్స్గా అయితే పొలిటికల్గా వెళ్తే అందరికీ సేవ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఉద్దేశం నాలో ఏర్పడింది. ఆ 2000 వల్ల అలా నేను ఆయన కౌన్సిలర్గా ఉండి ఆయన ఒక ఇన్స్పిరేషన్గా అప్పుడు ఆయనని మా అమ్మగారికి పరిచయం చేశాను. అలా ఆయన కౌన్సిలర్గా గెలిచాడు. అప్పుడు గెలిచిన తర్వాత నేను ఆయన ఒక 2-3 ఇయర్స్ అలా ఉన్నాను. తర్వాత నేను 2003-2004లో టీఎన్ఎస్ఎఫ్ అప్పుడే ఆవిర్భవించింది, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మీటింగ్ ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. అప్పుడు మా అన్నోళ్ళు, నాన్నగారు ఇలా చాలామంది, నాన్నగారు ఇలా ప్రసాద్ గారు ఇలా ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా ఓయూ నన్ను తీసుకెళ్తే ఆ రోజు వెళ్ళాను. వాళ్ళతో పాటు వెళ్ళి ఓయూలో మీటింగ్ ఫస్ట్ బాబు గారు మీటింగ్లో బాగా నన్ను స్లోగన్స్ ఇవ్వడంతో బాబు గారే నన్ను డైరెక్ట్గా, బాబు నువ్వు చాలా గొడవ చేస్తున్నావు, అల్లరి చేస్తున్నావు, కూర్చోమ్మా నువ్వు అని చెప్పేసి అన్నారు. అలా నేను ఆ రోజు నుంచి టీఎన్ఎస్ఎఫ్లో కొనసాగి 2007-2008 వరకు టీఎన్ఎస్ఎఫ్లో కొనసాగాను. అప్పుడు ఆర్గనైజేషన్ సెక్రటరీగా చేశాను టీఎన్ఎస్ఎఫ్లో.
తర్వాత కుగడపల్లి కాన్స్టిట్యూన్సీకి తర్వాత మీరు అంటే ఒక రాజకీయ ప్రస్థానంలోకి ఎదురయ్యారు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తులు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టే విధంగా ఆ రోజు స్లోగన్ చేశారని చెప్పి. అవునండి. అంటే వయసులో ఉన్న ప్రభావంతో మీరు చేసిన స్లోగన్స్ ఆయన ఇష్టపడి ఉండొచ్చు, అంతమందిలో కూడా మిమ్మల్ని గుర్తుపెట్టారు. అయితే మీరు అప్పుడు ప్రస్థానంలోనే మీరు ఏదైతే మీ మీద ఉన్న 12 కేసులు అంటే వీగిపోయినప్పటికీ కూడా మీ మీద ఒక 12 కేసులు అనే సమాచారం ఉంది మాకు అని అంటే మీరు ఆ కేసులు అవడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? ప్రధాన కారణాలు ఏంటంటే అప్పుడు ఉన్న ఆవేశము, మాకు తెలియని వయసు అది. ఆ తెలియని వయసు చాలా మంది ఇప్పుడు ఇలాంటి నాయకులు ఎంతో మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దేశానికి ఏదో సేవ చేయాలి అనే ఉద్దేశంలో ఆ రోజు మా మనస్తత్వం ఉండేది. నాకు తెలియని వయసు కాబట్టి ఏదో ఆ జోష్లో, ఆ ఒక జోష్లో వెళ్ళిపోయి ఏదైనా సరే మనమే ముందు ఉండాలి, మనమే ఏదో చేసేయాలనే ఆవేశంలో అలా నా మీద కేసులు జరగడం జరిగింది. అన్నీ కూడా ఏదో నేను నా సొంత కేసులు ఏం కాదు, అది పొలిటికల్గా కావచ్చు, ఆర్గనైజేషన్లో స్టూడెంట్ విద్యార్థుల రైట్స్ కోసం కొట్లాడి, విద్యార్థుల హక్కుల కోసం కొట్లాడినప్పుడు అలా కేసులు నా మీద వేయడం జరిగింది. అన్నీ కూడా పొలిటికల్ కేసులే, నాకు పర్సనల్ కేసులు అయితే నా మీద ఏం లేవు. టీఎన్ఎస్ తర్వాత ప్రస్థానం ఏ రాజకీయ పార్టీలోకి మీరు మొదలైంది? టీఎన్ఎస్ తర్వాత నేను నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యులో నేను 2008లో జాయిన్ అవడం జరిగింది. ఆ రోజు కుగడపల్లిలో మేము కుగడపల్లి మా ఎన్ఎస్యు గుడబ్ నారాజన్న గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా మేము, ఎందుకంటే నేను మాకు బ్లడ్లోనే కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానం, అట్లా కాంగ్రెస్ పార్టీ అభిమానంతో నేను ఎన్ఎస్యులోకి వెళ్ళడం జరిగింది. ఎన్ఎస్యులో దాదాపు 2016 వరకు, 2017 వరకు ఎన్ఎస్యులోనే ఉన్నాను. ఎన్ఎస్యులో నేను కూడపల్లి జనరల్ సెక్రటరీగా చేశాను, కాన్స్టిట్యూన్సీ జనరల్ సెక్రటరీగా చేశాను, తర్వాత ఎన్ఎస్యు వైస్ ప్రెసిడెంట్ చేశాను, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది, తర్వాత ప్రెసిడెంట్ కూడా 2.5 ఇయర్స్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఇప్పుడు తర్వాత మేము టీఎన్ఎస్ఎఫ్లో ఉన్నా సరే, నేను ఎన్ఎస్యులో ఉన్నా సరే వ్యక్తిగతంగా నేను అరిస్టేడియం బాగా అభిమానించేవాడిని. అభిమానించి ఏదో మా ఓన్ ఇంట్లో మా ఓన్ పెద్ద అన్నలాగా అనుకొని మేము ఏదన్నా సరే ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళము. అంటే ఇప్పుడు మీరు ఏదైతే పెద్ద అన్నలాగా అనుకున్నారో ఆ పెద్ద అన్నతో కొన్నాళ్ళు ఒక పెద్ద ప్రయత్నమే చేశారు, ఒక సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఆ పెద్ద అన్న వల్ల మీకు జరిగిన మేలేంటి? మేలైతే ఏం జరగలేదండి. ఈ కేసులు కూడా అన్నీ మేము కేసులు కూడా జరిగినాయి, అన్నీ అయిపోయి ఎంతో ఎన్నో విధాలుగా నష్టపోయాం, కానీ మాకైతే వ్యక్తిగతంగా మాకైతే ఏమి లాభం లేదు. ఏం లాభం లేకుండా ఎన్నో పోగొట్టుకున్నాం లైఫ్లో, ఎన్నో తెలుసుకున్నాం. ఇప్పుడు మోజెస్ గారు ఒక విషయం, ఒక వ్యక్తి వల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా అని గ్రహించడానికి ఒక 10 ఏళ్ల ప్రయాణం చేయవలసిన లేదు. అంటే కేసులు జరిగి వ్యక్తిగతంగా నీ కుటుంబ ప్రతిష్ట, నీ ప్రతిష్ట పోయి కేసులు అవడంతో నీకంటూ ఒక డ్యామేజ్ అంటూ జరుగుతుంది సమాజంలో. మీరు యువతగా ఉన్నారు, అంటే మీకు అవగాహన రావడానికి మీరు టీఎన్ఎస్ఎఫ్లో పనిచేశారు, ఎన్ఎస్యులో పనిచేశారు, పది విధాలుగా పనిచేసుకుంటూ వచ్చారు. హరీష్ రెడ్డి గారి వల్ల మీకు ఇబ్బంది అయింది కేసులు అయ్యాయని మీరు ఇప్పుడు ప్రస్తావించడం, అంటే మీరు ఒక పార్టీలో టీఆర్ఎస్లోకి వచ్చినందుకు ఆయన మీద మీరు అభండాలు ఇస్తున్నారా? లేదండి, అస్సలు కాదు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా 2001 నుంచి కూడా మేము వ్యక్తిగతంగా ఆయనతోనే ఉన్నాం. పొలిటికల్ పార్టీ టీఎన్ఎస్ఎఫ్లో ఉన్నా, ఎన్ఎస్యులో ఉన్నా, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు, తర్వాత మేము ఆయనతోనే కాంగ్రెస్లో ఆయన కార్పొరేటర్ కంటిన్యూ చేయడం జరిగింది. ఆయన ఇండిపెండెంట్గా కంటిన్యూ చేసినప్పుడు కూడా మేమే ఇంటర్నల్గా మేము కూడా సపోర్ట్ చేసాం, మేము అందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అలా ఆయన మేము 2 ఎన్ఎస్యులో ఉన్నప్పటికీ ఎన్ఎస్యులో వచ్చిన తర్వాత ఆయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాడు, కార్పొరేటర్ కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి ఓడిపోవడం జరిగింది, ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మేము అందరం కలిసి ఆయనకి మేము దేవల నుంచి కూడా మేము ఆయనకి వెనంటే ఉండి ఆయనకు ఒక కుడి భుజంగా మేము అందరం కూడా ఇంకా మేము ఒక మెయిన్ టీమ్గా ఉండేవాళ్ళము. ఫస్ట్ నుంచి కూడా ఆయనకు ఒక మెయిన్ టీమ్గా మేమే ఉండి ఆయనకి చేయడం జరిగింది. ఇప్పుడు మోజెస్ గారు ఒకటే, నేను అనేది అంత సుదీర్ఘ ప్రయాణం చేసి కుడిభుజంగా ఉన్నాను, ఆయనకు నమ్మకంగా ఉన్నాను, ఆయన అంటే నేను అభిమానించాను, ఆయన హీరోగా తీసుకుని నేను ముందుకు వెళ్ళాను, ఆయన ఆదర్శంగా తీసుకున్నాను మీరు చెప్తున్నారు. అంటే నేను ఏమంటున్నానండి, ఇప్పుడు అంత సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఒక్కసారిగా మీకు ఎందుకు విభేదాలు వచ్చాయి, లేదా ఒక్కసారిగా మీరు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఆయన బీఎస్పీలో ఉన్న పోటీ చేసినప్పుడు కూడా మీరు ఆయనతోనే ఉన్నారు. అవునండి. మీరు తర్వాత కార్పొరేట్ ఎలక్షన్లో కదా టీఆర్ఎస్లోకి వచ్చింది. అవునండి. మరి మీరు బీఎస్పీలో ఆయన పోటీ చేసినప్పుడు ఆయనతోనే ఉన్నారు, అంటే మీరు ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడని మీరు ఆయన వదిలేసి వచ్చారా? లేదండి, అస్సలు కాదు. మేము ఆయనని ఏ పొలిటికల్ పార్టీలు ఉన్నా ఎలా ఉన్నా సరే ఆయనకి ఎప్పుడు కూడా వెళ్ళంటే ఉన్నాము. ఫస్ట్ నుంచి కూడా, డే 1 నుంచి కూడా ఆయనకి 2001లో ఎప్పుడైతే ఎలా అయితే మేము ఉన్నామో
మొన్న కార్పొరేటర్ ఎలక్షన్ ముందు వరకు కూడా ఆయన బీజేపీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అప్పటి వరకు కూడా మాకు అన్నదమ్ముల అనుబంధమే ఉన్నది మా దగ్గర అయితే. మాకు ఎప్పుడు కూడా మేము ఆయనకి ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు అన్ని పార్టీలు మారినప్పుడు అన్నదమ్ముల అనుబంధం కొనసాగినప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్ళినప్పుడు అన్నదమ్ములు ఎందుకు విడిపోయారు? బీజేపీలోకి ఎందుకంటే ఇప్పుడు మేము 2001 నుంచి వెళ్ళినప్పుడు ఈ 15 సంవత్సరాల్లో మాకు ఏమి జరగలేదు. మేము ఫస్ట్ ఆయన బీజేపీలో ఫస్ట్ టీడీపీలో ఉన్నప్పుడు మాకు అంత అంటే మా వయసు రీచా మేము అంత పెద్దవాళ్ళం కాదు, మేము చిన్నపిల్లలం అప్పుడు, మాకు తెలియని వయసు అప్పుడు. మేము అన్న అనే అభిమానంతో ఆయనతో తిరిగేవాళ్ళం. తర్వాత మాకు కూడా ఒక ఫ్యూచర్ ఉంది, మేము కూడా ఏజ్, మేము కూడా పొలిటికల్ గా ఒక ఎన్నో ఎయిమ్స్ అదే దేశానికి లేకపోతే రాష్ట్రానికి ప్రజలకి ఏదో చేయాలని మేము ఒక నేను అడిగేది ఏంటంటే ఒకటే, ఇప్పుడు మీరు సుదీర్ఘ ప్రయాణం చేశారు, మీకు ఊహ తెలియదు అంటున్నారు, మీరు తప్పు చేశామంటున్నారు, 12 కేసులు జరిగింది, చట్టాన్ని మీరు ప్రవర్తించకూడదు అని ఇది మీకు రాలేదు అప్పటి వరకు? 100% అండి, నేను అవన్నీ ఊహ తెలియని ఏజ్ లో అయిపోయిన తర్వాత నేను చాలా తెలుసుకున్నాను. ఆ కేసుల వల్ల రియల్లీ ఆ కోర్టులకు వెళ్ళడము, కోర్టుల చుట్టూ తిరగడము, అవి అన్నీ అవి అయిపోయి నేను నా లైఫ్ నా కెరియర్ పర్సనల్ కెరియర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎన్నో విధాలుగా నేను నష్టపోయాను. రైట్ మోజెస్ గారు, మీరు యూత్ వింగ్ లో ఉన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ లో, అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ఉన్న యువతకి మీకున్న అనుభవానికి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? యువతకి ఒకటే చెప్తానండి, రాజకీయాల్లో కానీ ఏ దాంట్లో కానివ్వండి ఏ రంగంలో ఉన్నా సరే ఆవేశం పనికిరాదు. ఫస్ట్ నేను మెయిన్ తెలుసుకుంది ఏంటంటే ఆవేశం పనికిరాదు. ఆలోచనతో పనిచేసి అందరినీ కలుపుకోబోతూ ప్రజలకు మనము మేలు చేయాలనుకున్నప్పుడు ప్రజలకి మేలు చేసే విధంగా మనం పోవాలి. కానీ ఏ పొలిటికల్ పార్టీలోన ఏ నాయకులు అందరూ వాడుకుంటారు, వాడుకోవడం తప్ప ఏం లేదు. మాకు ఒరిగింది ఏం లేదు. ఈ 30 ఏళ్ళ రాజకీయంలో ఏదైతే ప్రస్తావించారో అదే విషయాన్ని మిమ్మల్ని అడుగుతారు. నాయకులు వాడుకుంటారు అని మీరు తెలిసినప్పుడు మళ్ళీ మీరు టీఆర్ఎస్ నాయకుల దగ్గర ఎందుకు వచ్చారు మీరు? మేము ఈరోజు నేను మీరు చూడండి, ఈ కూడపల్లి నియోజకవర్గంలో మేము మా మాధవరామ్ కృష్ణారావు అన్న గారి గురించి నేను ఇప్పుడు కాదు, మేము టీఎన్ఎస్ఎఫ్లో ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు. ఆయన చైర్మన్గా అప్పుడు ఉండేవాళ్ళు టీఎన్ఎస్ఎఫ్లో, మేము అప్పటి నుంచి చూస్తున్నాం ఆయనని. ఏంటంటే ఆయన ఎవరితో వ్యతిరేక విభేదాలు పెట్టుకోరు, ఎవరు కాంట్రవర్సీలు వెళ్ళరు. ఇంకోటి ప్రజలతో ఎప్పుడు కూడా పొద్దున 5 ఇంటికి లేచి 7 ఇంటికల్లా ఆఫీస్లో ఉండి ఏ నాయకులకైనా ఏ గరీబోలు అయినా సరే ఎవరైనా సరే వెళ్ళగానే ఏంటమ్మా అని మీ సమస్య ఏంటని తెలుసుకొని ఆ సంబంధిత నాయకులకు కానీ ఆ ఒక ఎవరికి ఆ ఒక ఎవరికి ఆఫీసర్ ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఆయన ప్రజాసేవ చేస్తారని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. అంటే ఆ ఒకటి కాదు, మీరు ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే రాజకీయ నాయకులు వాడుకుంటారు వదిలేస్తారని మీరు యువతకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. నేనేమంటున్నానంటే మళ్ళీ ఇప్పుడు మీరు టీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీలో ఉన్నారు, మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ పార్టీకి ఏదైతే ఈ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు సతీష్ అరోరా మాధవరం కృష్ణారావు లాంటి నాయకులతో మీరు కలిసి పనిచేస్తున్నారు, అంటే వాళ్ళు వాడుకుని వదిలేరు మిమ్మల్ని? ఇప్పుడు మేము ఆల్రెడీ ఇప్పుడు అది తెలియని వయసులో అయిపోయింది అండి. ఇప్పుడు తెలిసిన వయసు వచ్చింది, మేము అలా చూస్తున్నాము ఎన్నో ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఆయన వెనకాల తిరిగే వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారు, ఎలా అయితే వాళ్ళు ఉన్నారా అనేది ప్రజెంట్ లో ఎలా ఉన్నారు, స్టెబిలిటీ వచ్చింది, స్టెబిలిటీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నాయకులని వాడుకొని వదిలేయడం కాదు, నాయకులకి ఇప్పుడు వెనకాల కార్యకర్తలు తిరుగుతున్నారంటే వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవడము, వాళ్ళ ఏంటి వాళ్ళని కూడా రాజకీయంగా వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయంగా కానీ వ్యాపారం చేస్తే కానీ వాళ్ళని కూడా ఎదిగించి వాళ్ళని కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళతో కలిపి మిమ్మల్ని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మీరు కోరుకుంటున్నారు వాస్తవం. కానీ నేనేం చెప్తున్నానంటే మీరు దాదాపుగా ఒక 12 కేసుల్లో చట్టాన్ని మీరు ప్రవర్తించినందుకు మీరు మీద 12 కేసులని సరే అది వీగిపోయినప్పటికీ ప్రస్తుతం ఉన్న యువత చట్టాన్ని మీరు ప్రవర్తించాలా, చట్టానికి లోబడి పనిచేయాలా, ప్రజల కోసం పనిచేయాలా, లేకపోతే నాయకుల కోసం పనిచేయాలా, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి, రాజకీయాలు ఉన్నప్పుడు ఏదో ఆవేశంలో వెళ్తారు, కానీ ఆ ఆవేశం ఎప్పటి వరకు ఉండాలంటే మనము చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు. చట్టాన్ని గౌరవించి దానికి గౌరవించుకుంటూ మనం ఏ వరకు అయితే మనకు లిమిట్స్ ఉన్నాయో అంతవరకు చేసుకుంటూ మనం ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తే ఆబ్వియస్గా మనము సమాజానికి ఎంతో ఉపయోగపడమో. మీరు రైట్, మీరు గతంలో పనిచేసిన ఏదైతే మీరు అభిమానించే హరీష్ రెడ్డి గారు ఉన్నారో ఆయనతో మీరు 10 ఏళ్ల ప్రస్థానమో లేకపోతే ఒక సుదీర్ఘ ప్రయాణం చేశారు, ఆ టైంలో ఆయన కృష్ణారావు గారిని చదువుకోని వ్యక్తి అని కొబ్బరికాయలు కొట్టి కేవలం పరిచయం చేసి ప్రారంభోత్సవాలు చేసి వెళ్ళిపోతారని అనేకమైనటువంటి ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన విమర్శలు చేశారు. మరి ఇప్పుడు అదే పార్టీలో మీరు పనిచేస్తున్నారు, అంటే మీరు అలాంటి అక్కడ పార్టీలో ఉన్నప్పుడు ఆ విమర్శలు ఇక్కడికి వచ్చినాక మంచి అయిపోతాయి అనుకుంటున్నారా మీరు? లేదండి, ఇప్పుడు
ప్రజలు ఇప్పుడు కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది విద్యార్థులు విద్యావంతులు ఉంటారు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. రిమైనింగ్ 30% ఎవరన్నా కొంతమంది చదువుకునే ఎవరు ఉంటారు, కానీ 70% ఎడ్యుకేటెడే ఉంటారు. ఆయన మీద ఎన్నో విమర్శలు చేశారు. ఆ విమర్శలు చేసినప్పుడు ఆయనతో మేము ఉన్నాం కూడా. అయినా సరే ఇప్పుడు రెండోసారి నందమూరి వారి ఫ్యామిలీ కూకట్పల్లి అంటే ఒక టీడీపీ అడ్డా, ఒక టీడీపీ అడ్డాలో మళ్ళీ మరొకసారి రెండోసారి ఒక టీఆర్ఎస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారంటే ఆయన చేసే అభివృద్ధి పదాలు ఎవరైనా సరే ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు వాళ్ళు రోజు వాళ్ళ సోషల్ మీడియా కానివ్వండి, టీవీలో కానివ్వండి, ఆయన చేసే అభివృద్ధి తెలుస్తుంది. రోడ్స్ కానివ్వండి, మన కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లేకపోతే అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ కానివ్వండి, లేకపోతే ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఇలా చూసుకుంటే మీరు రోడ్స్ ఎంత వైండింగ్ చేస్తున్నారు, ఎంత వైడ్ రోడ్స్ చేస్తారు మీరు చూస్తున్నారు. ఇలా ఫుట్పాత్స్ కానివ్వండి, నెక్స్ట్ గ్రీనరీ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, పార్క్స్ ఇప్పుడు యూత్కి పార్క్స్ కానివ్వండి, నెక్స్ట్ ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, ఎన్నో విధాలుగా ఇలా కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో మన మాధవ కృష్ణారావు అన్న గారు ఎన్నో విధాలుగా కూకట్పల్లి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి ప్రధానంలో నడిపించారు. కాబట్టి మళ్ళీ రెండోసారి ఈ యొక్క కూకట్పల్లి ప్రాంతంలో ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరు కూడా మరొకసారి కృష్ణారావు అన్న గారికి పట్టం కుదరడం జరిగింది. ఎందుకంటే ఆయన అభివృద్ధిలో ఇప్పుడు మరొకసారి మళ్ళా కూడా ఆయననే గెలిచి మళ్ళా కూడా ఆయననే మంచి పదవులు ఆశించాలని, మంచి పదవులు ఆయనని మినిస్ట్రీగా మేము చూడాలనుకుంటున్నాం. సరే, ఆయన మినిస్ట్రీగా చూద్దాము, అది ఓకే ఓకే, పైన బాస్ వాళ్ళు చూసుకుంటారు చేద్దాం. నేనేమంటున్నానంటే జాన్ మోజెస్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక సుదీర్ఘ ప్రయాణం చేశారు, ఇప్పుడు టీఆర్ఎస్ యూత్ లో ఉన్నారు అని అంటే మీకు పార్టీలో ఎలాంటి పదవి కావాలనుకుంటున్నారు మీరు? పార్టీ పదవి అనేది దానికనేది ఇప్పుడు మేము చేసే పనులు బట్టి ఉంటుంది. పార్టీ ఇంట్లో ఉండి మాకు పదవి కావాలనుకుంటే రాదు. మేము చేసే కష్టము మిమ్మల్ని మేము కూకట్పల్లి మొన్న మేము ఈ పార్టీలోకి జరగడం మొన్న కార్పొరేట్ ఎలక్షన్లో డిసెంబర్లో రావడం జరిగింది. మేము భారీ ఎత్తున మేము దాదాపు 500 బండ్లు ఒక 100 కార్లతో ర్యాలీ తీసుకొని మేము మా కృష్ణారావు అన్న గారి దగ్గర మేము మినిస్టర్ పువ్వాడ అజయ్ గారి ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. టెంపుల్ బస్టాప్లో కేపీహెచ్బి కాలనీ టెంపుల్ బస్టాప్లో అది జరిగినది. మేము అప్పుడు ఎలక్షన్లో ఎలా పనిచేసాము వాళ్ళు ఇంకా మేము కల్వకుంట్ల విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో మేము వర్క్ చేయడం జరిగింది. మా కృష్ణారావు అన్న ఆధ్వర్యంలో మేము మా సతీశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మా పనితనం చూశారు వాళ్ళు మా శక్తి. మేము హౌసింగ్ బోర్డు కాలనీలో మేము మొన్న కూకట్ మేము అందరం కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీలో వినాయక చవితి అసోసియేషన్స్ కేపీహెచ్బి ఫేస్ వైజ్ అసోసియేషన్స్ నెక్స్ట్ గ్రౌండ్ ప్రతి ఒక్క గ్రౌండ్ అసోసియేషన్స్ ఇలా ప్రతి ఒక్క మన రిలీజియన్కి సంబంధించిన అసోసియేషన్స్ కానీ యూత్ అసోసియేషన్స్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్క అసోసియేషన్స్ని వన్ కాలనీ వన్ స్టాండ్ అనే ఒక నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం అందరం యూత్ అందరం మేము అందరం ఫేస్ వైజ్ మేము అందరం కూడా హౌసింగ్ బోర్డులో మేము ఇగే హౌసింగ్ బోర్డులో పుట్టాము, హౌసింగ్ బోర్డులో పెరగడం జరిగింది. మాకు ప్రతి ఒక్క ఫేస్లో ప్రతి ఒక్క వాళ్ళు కూడా మాకు మా ఫ్రెండ్స్ సర్కిలే ఉన్నది. మేము అందరినీ కలుపుకోబోయి అందరితో కోఆర్డినేట్ చేసుకొని దాదాపు 2 నెలలు కష్టపడి యూత్ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని మనము ఇది 15 నెలల నుంచి మనం ఇలా ఇన్ని పార్టీలో తిరిగాము. మనకి ఏమీ జరగలేదు. మనకి కనీసం మనకి ఏ డెవలప్మెంట్ కూడా లేదు. మనం ఇప్పుడు రెండోసారి మన కృష్ణారావు అన్న గారు అధికారంలో రావడం జరిగింది. రెండోసారి ఎమ్మెల్యేగా ఆయనని ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. మనం కూడా ఆయన ఆధ్వర్యంలో మనం కూడా ఆయన నాయకత్వంలో మనం పనిచేస్తే బాగుంటుంది, మనకు ఒక మంచి గుర్తింపు వస్తుంది, మనం కూడా అంచలంచలుగా మనం కూడా ఎదగొచ్చు అనే ఉద్దేశంతో కృష్ణారావు అన్న గారి దగ్గరికి మేము మా అన్న పివి శ్రీరామ్ అన్న గారు మా గురుగారు ఆయనను మేము వెళ్ళి ఆయన కన్సల్ట్ అయినాం. ఫస్ట్ కన్సల్ట్ అయ్యగానే అన్న మేము ఇట్లా మేము టీఆర్ఎస్లోకి జాయిన్ అవ్వాలనుకున్నామంటే ఆయన మేము ఎప్పుడైతే ఆయన హరీష్ రెడ్డి బీజేపీలోకి ఎంటర్ వెళ్ళిపోయాడో ఆ నెక్స్ట్ డేనే మేము బీజేపీ కాంగ్రెస్లోకి టీఆర్ఎస్లోకి మేము భారీ ఎత్తున జాయిన్ అవ్వాలని అనుకున్నాము. కానీ ఇది కరెక్ట్ మూమెంట్ కాదని చెప్పేసి మేము కార్పొరేట్ ఎలక్షన్ మూమెంట్లో మేము రావడం జరిగింది. భారీ ఎత్తున ర్యాలీ తీసుకొని మేము అంతా హౌసింగ్ బోర్డులో వన్ కాలనీ వన్ స్టాండ్ అనే నిదానంతో ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో యూత్ హరీష్ రెడ్డి ఇంకా అలా రూపాయి పైసలు తీసుకోకుండా మన ఇంటి వ్యక్తి మన అన్న అనే పనిచేసే వ్యక్తి ఒక్కడు కూడా లేకుండా ప్రతి ఒక్క ఫేస్లో ఉన్న బ్యాచ్ యూత్ బ్యాచ్లు అన్నింటినీ కలుపుకొని కృష్ణారావు అన్న దగ్గర భారీ ఎత్తున మన మంద ఎవరు పువ్వాడ అజయ్
మరియు కల్వకుంట్ల విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో, మా కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, మా సతీష్ అన్న పూర్వ సపోర్ట్తో మేము అందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. మేము రాను రాను ఇంకా మేము ప్రజలకు ఎంతో మా సేవ చేయాలనుకుంటున్నాము. సేవ చేసి ఈ యొక్క కూకట్పల్లి వాసులందరికీ కూడా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మేము యూత్ తరఫున, ఎందుకంటే యూత్ అంటే ఒక రైట్. ఇప్పుడు మీరు ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉంటాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం కానీ అంటే ఆ ప్రభుత్వ పథకాలు ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంటారు? ఇప్పుడు చూసుకోండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాది ముబారక్ కానివ్వండి, లేకపోతే రైతు బంధు కానివ్వండి, లేకపోతే ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో ఇప్పుడు మీరు కేసీఆర్ గారు చూస్తున్నారు, బంగారు తెలంగాణ తెచ్చింది, బంగారు తెలంగాణ తెచ్చిన ఆయన కల సాగరం తెలంగాణ చిలకార కోరిక నెరవేరింది. ఇంకా ఇప్పుడు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళే ఏమీ చేయలేకపోయారు, ఎంత డెవలప్మెంట్ చేయలేకపోయారు. ఈ 5 ఏళ్లలో 7 ఏళ్లలో ఏం జరుగుతుందండి? ఏం జరగదు. ఇంకా ఇప్పుడు బంగారు తెలంగాణ అవ్వట్లేదు అంటే ఇంకా మాకు ఇచ్చి 7 సంవత్సరాలు అయింది. మీరు చూడండి, రానున్న 3 సంవత్సరాల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ ప్రాబ్లం లేదు, 24 అవర్స్ కరెంట్ వస్తుంది. ప్రతి ఒక్కరికి, లేడీస్కి కానివ్వండి, ప్రతి పిల్లలకి కానివ్వండి, చదువుకునే విద్యార్థులకు కానివ్వండి, అన్ని విధాలుగా గవర్నమెంట్ సపోర్టింగ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మా యువ నాయకుడు మా కేటీఆర్ గారు మా యువతరానికి ఎంతో విధంగా మా కేటీఆర్ గారి గురించి మేము మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది స్టేట్స్లో ఉన్నారు, చాలామంది వేరే స్టేట్స్ వేరే కంట్రీస్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము మా డిస్కషన్ వచ్చినప్పుడు కేటీఆర్ గారి అలా ఒక స్పీచ్ కానివ్వండి, ఆయన వే ఆఫ్ టాకింగ్ కానివ్యండి, ఆయన ఒక ఫ్లూయెన్సీ కానివ్వండి, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కానివ్వండి. ఎవరు ఈ రాష్ట్ర నాయకులు, ఈ దేశంలో చాలామంది నాయకులని ఈయన ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసుకుంటే ఈయనంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ ఎవరు మాట్లాడలేరు. ఈయన చాలామంది ఒక పిఎం క్యాండిడేట్ గా కూడా చాలా మంది అనుకుంటున్నారు. సరే, అది మీరు ఏ నాయకులైనా సరే మీరు అభిమానించేవాళ్ళని ప్రధానమంత్రులు చేసుకోవచ్చు, ముఖ్యమంత్రులు చేసుకోవచ్చు, దానికి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. అంటే ఇప్పుడు మీరు కేటీఆర్ గారు ప్రధానమంత్రి కావాలనుకోవడం కూడా మాకేమీ అబ్జెక్షన్ లేదు. మేము ఒకటే చెబుతున్నాం, మీరు టీఆర్ఎస్ అభిమానించండి, లేకపోతే కేసీఆర్ గారిని, కేటీఆర్ని అభిమానించండి, మాధవరం కృష్ణారావు గారిని, సతీష్ గారు అందరిని అభిమానించండి. మీరు ఇంత అభిమానాన్ని మీ పార్టీ మీద చూపించుకోవడం తప్పులేదు, కానీ బీజేపీని ఎందుకు ద్వేషిస్తున్నారు అంటున్నాను నేను. బీజేపీని చూడండి, బీజేపీ అంటే ఫస్ట్ వాళ్ళు మన దుబ్బాకలో గెలిచారు, గ్రేటర్లో గెలిచారు, మీరు ఎందుకు ఉద్దేశిస్తున్నారు? ఇప్పుడు దుబ్బాకలో గెలిచి ఆ దుబ్బాకని పట్టుకొని ఊరికని డప్పు కొట్టుకుంటూ తిరగడం తప్ప వాళ్ళకేం తెలియదు. వాళ్ళ ఒక మత పార్టీ, అలాగే ఆ మతం తప్ప ఏదున్నా సరే ఇప్పుడు కులాలకి మతాలకి ప్రాంతాలకి మేము అందరం కూడా ఫ్రెండ్స్ సర్కిల్లో మా హౌసింగ్ బోర్డులో ఇన్ని మేము 100 మంది 500 బండ్లు 100 కార్లతో మేమ్ ర్యాలీ, దాదాపు 1000 మంది మేము జాయిన్ అయినామంటే దాదాపు మా క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ఎన్నో ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా మేము అందరం అన్నతముల్లాగా మేము అందరం ఎప్పుడు కూడా కలిసే ఉంటాం. ఇప్పుడు ఈ జనాల మధ్యలో మాకు ఎప్పుడు కూడా వివాదాలు లేవు. మేము అందరం కూడా నేను వినాయక చవితి చేస్తాను, నేనే దానికి ఫౌండర్ ప్రెసిడెంట్, నేను దాదాపు 600,000 రూపాయలు వినాయక చవితికి ఖర్చు పెడతాను. మేము అందరం కూడా ఫండ్స్ వేసుకొని ఫ్రెండ్స్ సర్కిల్లో మేము మా ఏరియా వాళ్ళు ఇస్తారు, మేము అందరం కలిసి హౌసింగ్ బోర్డులో మేము మా రమణన్న గారి మేము సపోర్ట్తో మేము ఆయన చేసేలాగా ఎంతో కొంత ఆయన చేసిన ఆయన ఉన్నప్పుడు ఆయన వినాయక చవితి ఎంత గ్రాండ్ చేశారో దాంట్లో ఒక 10% అయినా మేము హౌసింగ్ బోర్డులో అందరికన్నా వెరైటీగా మేము వినాయక చవితి చేయడం జరుగుతుంది. అలా ఇప్పుడు నేను ఒక క్రిస్టియన్గా నేనే వినాయక చవితి చేస్తానంటే చూసుకోండి, నా ఫ్రెండ్ ఉన్నాడు రావెల్ షా, ఆయన కృష్ణాష్టమి చేస్తారు, కృష్ణాష్టమి ఉట్టి కార్యక్రమానికి దాదాపు 200,000 రూపాయలు ఖర్చు పెడతారు ఆయన. అంటే ఇప్పుడు మతాలు కృతాలు ప్రాంతాలు ఎవరికి, మాలో అయితే ఈ వేదాలు ఏమీ లేవు, ఈ ద్వేషాలు ఏమి లేవు. ఈ బీజేపీ అనేటప్పటికి ఆ బండి సంజయ్ ఎంతవరకు ఎంత చూడండి, ఆ బండి సంజయ్ కానివ్వండి, లేకపోతే ఈ ప్రతి ఒక్క బీజేపీ నాయకులు ఏంటంటే దాన్ని ఒక మతం పేరు చెప్పుకుంటూ మత ఆ ఒక రంగు పూసేసి ఏదో ఫీలింగ్ తీసుకురావాలనుకుంటారు. కానీ చదువుకోలేని వాళ్ళకి ఆ ఒక ఆ వేదం తెలియపోవచ్చు, కానీ చాలా మంది ఎడ్యుకేటెడ్ ఇప్పుడు మతం పులుస్తున్నారా లేకపోతే బండి సంజయ్ లాంటి రాష్ట్ర నాయకుల గురించి కాకుండా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దుబ్బాకలో వాళ్ళు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో అక్కడ గెలిచారు, హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా మీరు మన మున్సిపల్ కార్పొరేటర్ ఎలక్షన్ సపోర్ట్ చేస్తూ పలిచేపని తిరిగారు మీరు, అయినా కొన్ని సీట్లు వచ్చినాయి. అంటే వాళ్ళకంటూ ఒక ప్రాబల్యం సంపాదించుకుంటున్నారు కదా, మీకు కేవలం టీఆర్ఎస్ ఒక్కదానికే కాదు కదా. ఇగో చూడండి, వాళ్ళు ఏదో బీజేపీలో బీజేపీ దుబ్బాకలో గెలిచినంత మాత్రాన మొత్తం రాష్ట్రం మాదే, రాష్ట్రాన్ని గెలిచేస్తున్నాం మేమే, నెక్స్ట్ మేము టీఆర్ఎస్ని ఎలా మేమే అనుకుంటే అది వాళ్ళు పొరపాటు చేస్తున్నట్టే వాళ్ళు బురదలో పడ్డట్టు మొన్న ఆల్రెడీ మీరు చూశారు, గ్రేటర్ ఎలక్షన్లో మేమే ఏదో చేసేస్తాము,
ఏదో చేస్తామన్న. గ్రేటర్ ఎలక్షన్ లో మేమే కొట్టాం. గ్రేటర్ ఎలక్షన్ చూసుకోండి. తర్వాత దుబాక వరంగల్ వరంగల్ ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, లేకపోతే నాగార్జున సాగర్ లో కొట్టుకొని పోయారు. నాగార్జున సాగర్ ఏడుకో అయ్యా వాళ్ళు కాన రాకుండా అయిపోయారు. ఇలా చూసుకుంటే మీరు ఈ యొక్క దుబాక గురించి ఊకే డబ్బు కొట్టుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. కానీ మీరు మొన్న ఎలక్షన్ లో అది అంతా కూడా రిజ్యూ అయిపోయింది కదా. ఎవరు ఆ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎవరితో ఉన్నారు, ఎవరు వెంట ఉన్నారు అనేది మీరు మొన్ననే చూశారు. సరే, రాష్ట్ర ప్రజలు చేసేది అన్ని నియోజకవర్గం, మన నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. కుకుట్పల్లి నియోజకవర్గంలో మీరు ఇక్కడ ఉన్నారు, ఒక డివిజన్ లో పనిచేస్తున్నారు, యూత్ లీడర్ గా ఉన్నారు, యూత్ లో ఉన్న సమస్యలు తీసుకెళ్తున్నారు, మీ నాయకుడు మీకు సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. అంటే మీ నాయకుడు యూత్ కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు ఇప్పుడు? ఇగోండి, ఈరోజు అయితే నేను గతంలో 15 ఏళ్ళు ఆయనతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక కార్యకర్త లాగా ఉన్నాను. కానీ నేను ఎప్పుడు కూడా ఆ ఎన్ఎస్యులో కూడా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా, కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్గా నేను చేసిన తర్వాత ఆయన నా పార్టీలోకి, కాంగ్రెస్లో రావడం జరిగింది. కానీ నేను ఎప్పుడు ఆయన పేరు చెప్పుకొని నాకు ఎప్పుడు కూడా పోస్ట్ రాలేదు. ఆయన మా పార్టీలోకి కాంగ్రెస్లోకి వచ్చి తర్వాత కార్పొరేట్ కాంగ్రెస్గా చేసి తర్వాత బీఎస్పీలో మేము అందరం కూడా మా జాబ్లోంచి మేము మా ఇంట్లో పైసలు ఖర్చు పెట్టాం. కానీ ఆయన ఎప్పుడు ఆయన రూపాయి తినలేదు. ఆయన ఏ దేనికైనా రెడీ. నేను మోజస్ గారు, ఇప్పుడు మీరు చేసే ఆరోపణలు ఏదైతే హరీష్ రెడ్డి గారి మీద మీరు ఆరోపణలు చేస్తున్నారో, ఒక 10 ఏళ్ల 15 ఏళ్ల ప్రస్థానం తర్వాత ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ వ్యక్తిగత పగలేమని ఉన్నాయి ఆయన మీద మీకు? వ్యక్తిగతంగా నాకు ఎట్లాంటి పగలు లేవండి. ఎందుకంటే ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదు. చూడండి, ఫస్ట్ టీఎన్ఎస్ ఆయన బీజేపీలో ఒక బీజేపీ నాయకుడిగా హౌసింగ్ బోర్డుకి రావడం జరిగింది. మేము హౌసింగ్ బోర్డులో పుట్టినాం పెరిగినాం. తర్వాత ఆయన వచ్చిండు హౌసింగ్ బోర్డుకి, తర్వాత బీజేపీ నాయకుడిగా ఉన్నాడు. బీజేపీ తర్వాత కౌన్సిలర్గా టీఆర్ఎస్ టీడీపీలో గెలిచాడు. టీడీపీలో గెలిచిన తర్వాత టీఆర్ కార్పొరేట్ ఎలక్షన్స్ వచ్చినాయి. గ్రేటర్లో వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎలక్షన్స్ రాగానే టీడీపీ నుంచి టికెట్ ఇవ్వలేదని బాణం గుర్తు పైన ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. బాణం గుర్తు కూడా ఓడిపోయాడు. బాణం గుర్తు కూడా ఓడిపోయిన తర్వాత మళ్ళా రెండోసారి శోభనాద్రి గారు ఆ రోజు టీడీపీ కార్పొరేటర్ చనిపోవడంతో మళ్ళీ కార్పొరేట్ బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన రెండోసారి ఇండిపెండెంట్ కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్లో మేము ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నాం. కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ తరఫున కూడా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళా టీఆర్ఎస్ మొన్న కార్పొరేట్ ఎలక్షన్ రెండోసారి వచ్చినాయి. రెండోసారి వచ్చినప్పుడు మా కృష్ణారావు అనే గారి దయతో ఆయన దయా నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఐపుతో ఆయన గెలవడం జరిగింది. కృష్ణారావు అన్న దయ తలిచి ఆ రోజు కార్పొరేట్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలవడం జరిగింది. గెలిచిన 6 నెలలకి మళ్ళా ఎమ్మెల్యే ఆయనకే వ్యతిరేకంగా వెళ్ళిపోయి దాదాపు 2.5 సంవత్సరాలు ఆయనకి వ్యతిరేకంగా చేసి ఆయనతో పాటు ఆ రోజు మేము ఉన్నాము. కానీ వాస్తవంగా మాట్లాడుకోవాలంటే వ్యతిరేకం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కి పోటీగా ఆయన మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి అంటికి వెళ్ళిపోయి కేటీఆర్ గారి కేసీఆర్ గారిని వీళ్ళందరి మీద ప్రెజర్ తీసుకొచ్చి నాకు టికెట్ ఇవ్వండి టికెట్ ఇవ్వండి, ప్రజలంతా కుగడపల్లి వాసులంతా కుగడపల్లి ప్రజలంతా ఎవరంటే హరీష్ రెడ్డి, ప్రతి ఒక్కరి గుండెలో హరీష్ రెడ్డి ఉన్నాడు హరీష్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఒక హైప్ క్రియేట్ తెచ్చుకొని టికెట్ అడగడం జరిగింది. కానీ ఆయన ఇప్పుడు ఆయన కరెక్ట్ పర్సన్ కాదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రెండోసారి కూడా కృష్ణారావు అన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళా వీళ్ళందరూ కలిసి గ్రూపుగా ఫామ్ అయ్యి అరే టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని ఒక పక్కన నందమూరి ఫ్యామిలీ కానివ్వండి, ఒక పక్కన ఈయన కానివ్వండి, అన్ని పార్టీలు ఫామ్ అయినా సరే హరీష్ మన కృష్ణారావు అన్న గారిని ఏమీ చేయలేకపోయే దాదాపు 40-50 వేల మెజార్టీ కూగడపల్లి విద్యావంతులు అందరూ కూడా భారీ మెజారిటీ ఇచ్చి రెండోసారి కూడా మాకు అసెంబ్లీలో ఏమి చేయలేకపోయిన వ్యక్తులు వెనకాల కూడా మీరు ఆ రోజు ఉన్నారు కదా. అవునండి, ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు హరీష్ రెడ్డి గారితో పాటు ఉన్నారు, అటు ఆ సైడ్ బీఎస్పీ నుంచి పనిచేశారు మీరు. సరే, నందమూరి సుహాసిని గారు టీడీపీ నుంచి పోటీ చేశారు, మీరు ఇటు నుంచి పోటీ చేశారు, వివిధ పార్టీలు వారు పోటీ చేసినప్పటికీ మా మాధవన్ కృష్ణారావు గారికి పట్టం కట్టారు. రైట్, నేనేమంటున్నానంటే ఇప్పుడు అప్పుడు ఆయన వెనక పనిచేశారు, మీరు వ్యక్తిగతంగా హరీష్ రెడ్డి గారి మీద ఎందుకు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు? మీకు ఏంటి ఆయన మీద ఉన్న పగ ఏంటి? మా అర్థం కావాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా నేనేం చేయట్లేదు. మేము ఇప్పుడు రాజకీయంగా ఆయన రాజకీయంగా మమ్మల్ని ఎంతో వాడుకున్నాడు. నేను నా పర్సనల్గా నేను ఎన్నో కోల్పోయాను. నేను దాదాపు 12 కేసులు, నా లైఫ్ స్పాన్, నా 15 ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్యకర్తగా ఉన్నాను. మొన్న ఎప్పుడు కూడా నేను స్టేజ్ ఎక్కి కూర్చున్నాను లేదు. ఎప్పుడు స్టేజ్ ఎక్కాల ఆయనతోనే
అంటే మాకు హౌజింగ్ కూగడపల్లి కాన్స్టిట్యున్సీ హౌజింగ్ బోర్డులో హరీష్ రెడ్డి తప్ప రెండో వ్యక్తి రెండో లీడరు మాకు తెలియదు. మేము ఎప్పుడు కూడా మేము ఆయన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హరీష్ రెడ్డి అనుకుని మేము పనిచేసినాము. పనిచేసిన పుణ్యాన మాకు ప్రతిఫలంగా మాకు ఈ 15 ఏళ్ళ లైఫ్ స్పాన్ ఎన్ని కేసులు మేము గుండు గొరిగించుకున్నట్టు ఇవన్నీ అయిపోవడం జరిగింది. మేము రూపాయి సంపాదన లేదు ఏది ఆర్థికంగా కూడా. అప్పుడు గుండు గొరిగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పైన చుట్టూ కింద గడ్డం వచ్చింది అనుకోవాలా మేము? అలా అలా కాదండి. ఇప్పుడు ఆ రోజు మేము ఒక కార్యకర్తలా ఉన్నాం. ఈరోజు చూడండి, మేము టీఆర్ఎస్లోకి రాగానే మా కృష్ణారావు అన్నగారు, మా సతీశారావు అన్నగారు, నెక్స్ట్ ఈ ఒక మా టీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా మాకు ఎంతో మాకు ఒక వాల్యూ అనేది మేము ఆ వాల్యూతోనే మేము ఎప్పుడు కూడా మేము ఎవరికి చెంచా కాదు, మేము ఎవరికి గులాంగిరి కాదు. మేము ఒక రాజకీయ నాయకులం, యూత్ నాయకులం. మేము ఎప్పుడు కూడా మా ఒక స్టూడెంట్స్, మా ఒక విద్యార్థుల హక్కుల పైన కొట్లాడే వాళ్ళం. మేము ఎన్నో కాలేజెస్లో కన్స్ట్రక్షన్, కాలేజెస్ స్కూల్స్ కన్స్ట్రక్షన్ ఇప్పడం కానివ్వండి, వాళ్ళ ఫుడ్ సమస్యలు, వాళ్ళ వాటర్ సమస్యలు, వాళ్ళ హాస్టల్ సమస్యలు, ఇలా ఎన్నో సమస్యల మీద మేము పోరాడిన వాళ్ళం. స్టూడెంట్స్ హక్కుల గురించి, స్టూడెంట్స్ గురించి పోరాడిన వాళ్ళం. మాకు తెలుసు. ఇప్పుడు అంతవరకు మేము చేసిన వాళ్ళము. మేము మాకు ఈ టీఆర్ఎస్ పార్టీలో రాగానే మాకు ఆ గుర్తింపు వచ్చింది. మాకు కృష్ణారావు అన్న గారు కానివ్వండి, మాకు సతీశ్వరరావు అన్న కానివ్వండి, మాకు అలా గుర్తింపు ఇచ్చి మమ్మల్ని ఈరోజు ఒక మంచి వేలో వాళ్ళు చూసుకుంటూ మాకు ఒక వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మేము మాకు ఫ్యూచర్లో కూడా మంచి మాకు ఫ్యూచర్ ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే మా కేటీఆర్ గారు, మా యువ నాయకులు నెక్స్ట్ ఉన్నారు కాబట్టి, మా ఆయన ఆధ్వర్యంలో నెక్స్ట్ మా కృష్ణారావు ఆధ్వర్యంలో మేము గట్టిగా పనిచేస్తూ ఈ యొక్క కూడపల్లి వాసులకు ఇంకెంతో అభివృద్ధిగా దిశలో మేము పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీలాగా యువత ఏదైతే జీవితాన్ని సార్థకం చేసుకోకుండా ఆవేశంలో పనిచేసి అనర్థాలకు దారితీసి జీవితాన్ని నాశనం చేసుకోవడం అనేది మంచిది కాదు అని మీరు అనుభవంతో చెప్తున్నారు. సరే, నెక్స్ట్ ఇప్పుడు యూత్కి కావలసిన ఏముంటుంది సోర్స్? అంటే యూత్కి అసలు ఏం కావాలి? పార్టీ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? రాజకీయ పార్టీ నుంచి, సరే మీరున్న పార్టీ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఎలాంటి ఫెసిలిటీస్ కావాలని కోరుకుంటారు? యూత్ అంటే మెయిన్ ఇప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఎంతోమంది ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ కాలేజీలో చదవలేరు. ఎన్నో అని గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకి విద్య తీసుకొచ్చి మేము ఆశించేది ఏంటంటే వాళ్ళకు కూడా కార్పొరేట్ వ్యవస్థ ఆల్రెడీ ఉంది, ఎంతో మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఇంకా ఎంతో ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది. ఎందుకు ఈ 60 సంవత్సరాల్లో కానీ ఈ 7 సంవత్సరాల్లో ఎలా అయిపోతుందని మేము అనుకుంటాం. ఇప్పుడు ఇంకా బంగారు తెలంగాణ, బంగారు భవిష్యత్తు యువతకి ఇంకో ఎంతో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి పదంలో అన్ని విధాలుగా ఈ యొక్క మేము యువతకి అభివృద్ధి విధంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. జాన్ మోయిస్ గారు, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, మీకు క్లియర్గా అర్థం కాని విషయమో అర్థమైన విషయం మీకు ఒకటి చెప్తాను నేను. ఏమంటున్నానంటే మీ స్థాయిని బట్టి మీరు నాయకులను విమర్శించడం కానీ నాయకుల గురించి మాట్లాడడం కానీ, మీరు గత 10-15 ఏళ్ళుగా ఒక లీడర్తో పాటు కలిసి పనిచేశారు, ఆయన మీరు ఇంత దారుణంగా మాట్లాడడానికి మీ వ్యక్తిగతంగా ఉన్న మీకు ప్రాబ్లం అయి ఉండొచ్చు కానీ, మీరు సమాజంలో ఒక యూత్ లీడర్గా ఎదుగుతున్న వ్యక్తి, మీరు ఎదుగుతున్న వ్యక్తిని మీరు ఇప్పుడు ఆ లీడర్ని అంత స్థాయిలో ఎందుకు విమర్శిస్తున్నారు? అంటే మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఇప్పుడు వ్యక్తిగత విభేదాలు ఏవి కాదండి. ఇది ఇప్పుడు ఒక లీడర్ వెనకాల ఎందుకు తిరుగుతారంటే ఒక ఈ ప్రజలకి ఒక మంచి ఉద్దేశము, ప్రజల పైన కానివ్వండి, ఈ సమాజం పైన కానివ్వండి, ఒక మంచి ఉద్దేశంలో సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంలో ఒక లీడర్గా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఉండదు, ప్రతి ఒక్కరు కూడా ఒక ఈ యొక్క పాలిటిక్స్లోకి రావాలని అనుకోరు. ఈ యొక్క పాలిటిక్స్లోకి రావాలనుకుంటే అలా మైండ్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఒక మంచి ప్రజల పైన కానీ, దేశం కానివ్వండి, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. వచ్చినప్పుడు ఈ యొక్క నాయకులు ఇలా వాడుకొని వదిలేసి ఈ యొక్క జనాలకు మంచి చేద్దామనుకుంటే మళ్ళీ డిస్టర్బ్ అయిపోయేలాగా ఈ నాయకులు ఇలా వాడుకొని వదిలేయడం అనేది చాలా అన్యాయము. ఇది ఇప్పుడు ఆయన మోసం చేశాడు, వాడుకున్నాడు, లేకపోతే మమ్మల్ని యూజ్ చేసుకుని వదిలేశాడు, ఇలాంటి ఆరోపణ మీరు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన తెలివితో, ఆయన ఒక నిబద్ధతతో ఆయన పార్టీలు మారినప్పటికీ ప్రతిఫలాన్ని ఆశించి, అంటే ఏదైతే గెలుపు పొందాలి, ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయన తిరుగుతున్నాం, ఒక మంచి ఉద్దేశం కావచ్చు కదా, మీకు దానివల్ల మీకున్న అబ్జెక్షన్ ఏంటి?
అది మంచి ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో కాదండి. ఒక మంచి ఉద్దేశం అంటే మంచి ఎథిక్స్ ఉన్న పొలిటీషియన్లు ఎలా ఉంటారంటే ఒక పార్టీకి ఒక నిబద్ధతతో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదగాలని చూస్తారు. అంచెలంచెలుగా ఎదగాలని చూస్తారు కానీ ఒక పార్టీ నుంచి ఒక పార్టీ కాకపోతే ఒక పార్టీ ఇలా చూసుకుంటే మీరు ఆయన ఏబీవీపీ ఆయన ఒక రాజకీయ జీవితం అనేది ఏబీవీపీలో స్టార్ట్ అయింది. అఖిల భారత విద్యా పరిషత్లో ఆయన ఫస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఉండి బీజేపీ అనుబంధ సంస్థలో ఉండి తర్వాత టీడీపీలో కౌన్సిలర్గా గెలిచిన తర్వాత టీడీపీ కౌన్సిలర్గా ఆ రోజు ఉన్న ఈ కూగట్పల్లి ప్రజలు టీడీపీ ఇక్కడ కంచుకోట కాబట్టి ఆ రోజు గెలవడం జరిగింది. మళ్ళీ రెండోసారి కార్పొరేట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా టీడీపీ నుంచి టికెట్ రాలేకపోతే ఇండిపెండెంట్గా బాణం గుర్తుపైన పోటీ చేసి ఫెయిల్ అవడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ రెండోసారి కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినప్పుడు టీడీపీ నుంచి టికెట్ ఇవ్వకపోతే రెండోసారి కార్పొరేటర్ ఎలక్షన్ అంటే ఆయన శోభనాద్రి గారు ఆ రోజు టీడీపీ కార్పొరేటర్ చనిపోవడంతో మళ్ళీ ఒకసారి బై ఎలక్షన్ రావడంతో బై ఎలక్షన్లో వాళ్ళ వైఫ్ సుహాసిని వాళ్ళ వైఫ్ పోటీ చేసినప్పుడు రెండోసారి ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి కూడా ప్రజలు తిరస్కరించారు ఈయనని. కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన తర్వాతనే మళ్ళీ రెండోసారి కార్పొరేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా కృష్ణారావు అనే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలోకి ఆ రోజు మా కృష్ణారావు అన్న గారి ఆధ్వర్యంలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. కేటీఆర్ గారు దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు మేము అందరం కలిసి మేము టీఆర్ఎస్లో జాయిన్ అయినాం. జాయిన్ అయిన తర్వాత ఆయన కృష్ణారావు అన్న కేవలం ఆయన ఒక దయతో నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్న ఒక ఐపుతో ఆ రోజు ప్రజలు అందరు కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారు కాబట్టి ఆ ఒక క్రెడిట్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీది, నెక్స్ట్ మన కృష్ణారావు అన్న గారిది. ఆ ఒక టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని గెలిచిన తర్వాత 6 నెలలకే ఆగలేక మా ఎమ్మెల్యే గారిని ఢీకొట్టాలని ఆయనకి ఆపోజిట్గా వెళ్ళిపోయి నేనే ఎమ్మెల్యేని నెక్స్ట్ అని చెప్పేసి ఒక కార్పొరేటర్ ఎలక్షన్ ఒక కార్పొరేటర్గా గెలవగానే 8 డివిజన్లు ఉన్న ఈ ఒక కూగట్పల్లి కాన్స్టిట్యూన్సీని మొత్తం నేనే ఏలేస్తాను అనుకుంటే అది ఆయనకి విజ్ఞప్తికే వదిలేయాలి. ఆయన మరి ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఏ ఇమాజినేషన్స్తో అలా చేసాడో మాకైతే తెలియదు కానీ మేము అందరం కూడా ఆయనని అభిమానించి మా ఒక బ్రదర్ లాగా తిరిగాము కాబట్టి మేము తిరగాల్సి వచ్చింది. సరే తిరిగినాము. ఆయన మళ్ళా బీఎస్పీ పార్టీగా బీఎస్పీ పార్టీ నుంచి బహుజన్ సమాజ్వాదీ పార్టీ నుంచి టికెట్ ట్రై చేయడం జరిగింది. ఫస్ట్ టీడీపీలో ట్రై చేశారు. టీడీపీ బాబు గారు కాలు మొక్కగానే బాబు గారు తిరస్కరించిన వెంటనే ఇప్పుడు బాబు గారు కాళ్ళు మొక్కిన విషయం గురించి ఆయన అప్పట్లోనే క్లారిఫికేషన్ ఇచ్చారు. పెద్దలకి కాళ్ళు మొక్కడం తెలుగు జాతిలో సంస్కారం, నేను కాళ్ళు మొక్కాను దాంట్లో తప్పేముంది ఆయన బహిరంగంగా చెప్పారు. దాని తర్వాత ఆయన బీఎస్పీ నుంచి టికెట్ వచ్చింది, పోటీ చేశారు. ఆయన అభివృద్ధి కాంక్షించి ఆయన అభివృద్ధి పథకంలో నడవాలి, ముందుకెళ్ళాలి, పైకి రావాలని ప్రయత్నిస్తారు. దానివల్ల మీకు నష్టం ఏంటి అంటున్నాను? మేము నాకు నష్టం ఏం లేదు, ప్రాఫిట్ ఏం లేదండి. కానీ ఒక నైతిక విలువలు అనేది ఉండాలండి. ఎందుకంటే ఈ యొక్క కుగడ సమాజంలో జనాలు చూస్తుంటారు. జనాలకి ఏమీ జనాలు ఈరోజు పిచ్చేవాళ్ళు కాదు. అందరికీ సోషల్ మీడియాలు ఉన్నాయి. ఒకప్పుడు 1960s అంటే ఆ టైంలో పాతకాలంలో అయితే ఏమి సోషల్ మీడియా కానివ్వండి ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు ఎలా చేసినా రాజకీయం నడిచేది. ఈరోజు చూసుకుంటే మీకు సోషల్ పొద్దున్న లెగుస్తే మనకి టీవీలు కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి ట్విట్టర్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ప్రతి ఒక్క సోషల్ మీడియా ఉంది. ఎన్నో ఛానల్స్ ఈరోజు వచ్చాయి. మనకి ఈ ప్రజలందరూ కూడా మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా అనేది చూస్తారు. ఈ ఏ పార్టీలోకి వెళ్తుండో ఈయనకి నైతిక విలువలు ఉన్నాయా లేదా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు. ఈయన చూసుకుంటే మీరు టీడీపీ ఆయన బీజేపీ నుంచి మొదలు పెడితే బీజేపీ తర్వాత టీడీపీ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఇండిపెండెంట్ నుంచి మొదలు పెడితే తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ తర్వాత బాబు గారు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కావాలని బాబు గారి దగ్గరికి వెళ్ళి కాల్మొక్కడం జరిగింది. బాబు గారు కాల్మొక్కిన తర్వాత మళ్ళీ వెళ్ళి మన ఎంఐఎం పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి ఆయన గడ్డం పట్టుకోవడం జరిగింది. ఆయన కూడా తిరస్కరించారు. ఈయన తెలుసు కాబట్టి ఈయన తర్వాత మళ్ళీ నేను మా పుట్టింటికి నేను వచ్చేసానని చెప్పేసి వాళ్ళకి చెవులో ఆయన క్యాలిఫ్లవర్ పువ్వు పెట్టి వాళ్ళ పువ్వు పట్టుకోవడం జరిగింది. ఇలా ఇన్ని పార్టీలు మారితే మాకు కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. మేము ఏదో అభిమానించి వెళ్ళాం కానీ మాకు ఈ పార్టీలతో మాకేం సంబంధం లేదు. మేము అందరం కూడా ఆయనతో పాటు ఇన్ని
పార్టీలు మారడం జరిగింది. మాకు కూడా కొన్ని నైతిక మాకు అయితే వాళ్ళ సంగతి అయితే మాకు తెలియదు కానీ మాకైతే కొన్ని నైతిక విలువలనే మేము ఆ జనాల మధ్యలో మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినాము. మేము యువతకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే కూవటపల్లి కాన్స్టిట్యున్సీ ఈ ఎడ్యుకేటెడ్ సొసైటీలో ప్రతి ఒక్కరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్కరు ఒక ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని నెక్స్ట్ హైయర్ స్టడీస్ కోసము సాఫ్ట్వేర్ స్టేట్స్కి వెళ్ళిపోతారు. చాలామంది స్టేట్స్కి వెళ్ళిపోతారు. చాలా కొద్ది మంది చాలా మీరు కౌంట్ చేసుకోవచ్చు నంబర్. ఇప్పుడు చాలా తక్కువ కౌంటు పొలిటికల్ దాంట్లో ఉంటారు ఈ కూవటపల్లి కాన్స్టిట్యున్సీలో. దాంట్లో మళ్ళీ హౌసింగ్ బోర్డ్ కాలనీ అనేది కంప్లీట్ ఎడ్యుకేటెడ్ సొసైటీ. దాంట్లో చాలా కొద్ది మందే ఈ యొక్క రాజకీయాలకు రావాలి, జనాలకు ఏదో మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో. మనం ఎప్పుడు ఆయనతో రూపాయి తిన్నది లేదు. రూపాయి మీరు ఇప్పుడు కూడా అడుకోవచ్చు, ఏ దానికైనా నేను రెడీ, దేనికైనా ఎంత రెడీ. మీరు ఆయనతో ఎప్పుడైనా రూపాయి ఆయనతో ఆశించి మేము తిరిగామా? మేము రూపాయి ఖర్చు పెట్టుకొని తిరిగాము, కానీ రూపాయి ఎప్పుడు ఆశించి తిరగలేదు. సరే అండి, ఇప్పుడు మీరు ఖర్చు పెట్టుకున్నారా లేకపోతే ఆయన ఖర్చు పెట్టారన్న విషయం పక్కన పెడితే 10 ఏళ్ల సంది మీద జరిగింది కాబట్టి మీ ఇద్దరికి తెలియాలి ఆ విషయాన్ని. రాజకీయ నాయకులు నిజాలు చెప్పరు అనే విషయాన్ని ఇప్పుడు రాజకీయ నాయకులు నిజాలు మీరు చెప్తున్నారనే విషయాన్ని మేము బేరీజ్ వేసుకోవాల్సి వస్తే, మీరు నైతిక విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు, హరీష్ రెడ్డి గారి నైతిక విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు, మరి మీరు ఏ నైతిక విలువలతో మీరు పార్టీలు మారుకుంటూ వచ్చి మరి ఇప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు? ఇప్పుడు చూసుకోండి, మేము పార్టీలు మేము కాంగ్రెస్లోకి ఆయన వచ్చిన తర్వాత మేము టీఆర్ఎస్లో వెళ్ళేది కూడా మాకు తెలియదు. మాకు తెలియకుండా మా పేరు రాసి స్టేట్ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మేము టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయితే మేము ఫోన్ చేసి తమ్ముడు ఆఫీస్లో రా అంటే ఆఫీస్కి వస్తే మేము వెళ్ళడం జరిగింది. అప్పటికే ప్రెస్ స్టేట్మెంట్ అంతా రాసేసి ఆల్రెడీ ప్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళం, మేము సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళం. కానీ ఆల్ ఆఫ్ సడన్ అట్లా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసిన తమ్ముడు మనం వెళ్ళిపోతున్నాం, మన కార్పొరేట్ టికెట్ వస్తుంది, మన మంచి ఫ్యూచర్ ఉంటుంది అని అంటే సరే, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పేసి మేము ఆయనతో పాటు మేము అభిమానించే వ్యక్తి మా ఇంట్లో ఓన్ ఒక ఓన్ బ్రదర్ అనుకొని మేము ఆయనతో వెళ్ళడం జరిగింది. ఆ రోజు తర్వాత ఆయన మళ్ళీ టీఆర్ఎస్ ఆయననే ఎమ్మెల్యే గారినే మళ్ళీ రెండోసారి మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము వ్యక్తిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మేము బయటకు వెళ్ళేది. బీఎస్పీ పార్టీలో వ్యక్తిగతంగా మేము ఆయనకి గ్రౌండ్ వర్క్ చేసాం. కానీ మేము టీఆర్ఎస్ పార్టీకి మేము రాజీనామా చేయలేదు, మాకేం లేదు. టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నాము, ఆయనకి ఎమ్మెల్యే అప్పుడు బీఎస్పీ పార్టీకి సపోర్ట్ చేసాం కానీ ఎప్పుడు కూడా ఇది లేదు. తర్వాత మేము మొన్న కార్పొరేట్ ఎలక్షన్లో మళ్ళీ మేము మా కృష్ణారాయణ గారి ఆధ్వర్యంలో మళ్ళీ మేము మా గురుగారు అయినటువంటి మా గాడ్ ఫాదర్ మా పివిసి రమణన్న గారు ఆయన దృష్టికి మేము వెళ్ళినప్పుడు ఆయన తమ్ముడు మీరు ఉన్నారు, మీరేం టెన్షన్ పడకండి, మీకు నేను ఇది మేము నేను మాట్లాడతాను కృష్ణారాయణతో మాట్లాడతానని చెప్పేసి కృష్ణారాయణతో సతీశ్వరారాయణ గారితో మాట్లాడి మమ్మల్ని జాయిన్ చేయడం జరిగింది. మేము భార్య ఎత్తున నేను, రావేల్ షా, దినేష్ అని చెప్పేసి. ఓకే, రైట్. ఈ విషయం ఇంతకు గురించి ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించాం. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు గతంలో పనిచేసిన నాయకుడి గురించి ఏం చెప్తారు? ఒక్కటి కాదండి, రెండు చెప్తాను. ఆయన ఒక ఊసర్వల్లి, మరి ఆయన ఒక మేడిపండు. మరి ఇప్పుడు మీరు పనిచేస్తున్న నాయకుడి గురించి చెప్పమంటే, ఆయన ఒక మట్టిలో మాణిక్యం అండి. అన్న అంటే నేను ఉన్నా అనే వ్యక్తి, అనునిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి, పొద్దున్నే 7 గంటలకల్లా ఆఫీస్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ప్రతి ఒక్క గరీబోరి అన్న అంటే నేను ఉన్నా అంటూ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు లీడర్ అవసరము ఎవరికి వస్తుందంటే మధ్యతరగతి మరియు గరీబోలకి ఇవన్నీ ఈ యొక్క లీడర్ అవసరము ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ఆఫీసర్స్కి ఆయన కనెక్ట్ కాలేడు, డైరెక్ట్ ఆఫీసర్స్తో ఆయన మాట్లాడలేదు కాబట్టి అటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి లేని నాలెడ్జ్ లేని వాళ్ళే ఇటువంటి వాళ్ళకి లీడర్స్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. లీడర్స్ అప్పుడు కరెక్ట్ వేలో వాళ్ళు పాజిటివ్ వేలో వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తీర్చకపోతే ఆ లీడర్ కారు. ఓకే, ఆ లీడర్ కాలేరు. సో ఆ లీడర్ సమస్య ఆ ఒక ప్రజల సమస్యలు అనేది కరెక్ట్ మూమెంట్లో వెళ్ళగానే ఏంటమ్మా మీ సమస్య అని చెప్పేసి ఆ కన్సెంట్ పర్సన్కి కన్సెంట్ ఒక ఆఫీషియల్స్కి అతను సార్ గారు ఫోన్ చేసి మన కృష్ణారాణ గారు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా సమస్యని రెటిఫై చేసే ఆ యొక్క మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తి మా కృష్ణారాణ గారు. తప్పకుండా జాన్ మోజెస్ గారు, మీతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
జాన్ మోజెస్ గారు తన అనుభవాలు చెప్పేది ఏంటంటే, కెరటం అంటే నాకు ఇష్టం, కెరటం పడుతున్నందుకు కాదు పడినా లేచినందుకు. అంటే జీవితంలో ఉన్న అనుభవాలు ఏవైతే అనుభవ కెరటాలు ఉంటాయో వాటిని ఆదర్శంగా తీసుకొని ఎదిగే ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులు వాడుకుంటారు, దిశానిర్దేశం లేకుండా మన జీవితంలో పయనించకూడదు, స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. చదువు సంధ్యలో ఉన్న నాయకులు అంటూ మనం వెంపర్లాడడం కాదు, చదువు ఉన్నా లేకున్నా ఎవరైతే స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా నాయకులు తీర్చిదిద్దారో ప్రజలు వారిని ఆదరిస్తారు. అలా ఆదరించిన నాయకుల్ని మనం ముందుకు నడుస్తున్నప్పుడు వారి దారిలో నడిస్తే మనకు కూడా భవిష్యత్తు ఉంటుందంటూ తేటతెల్లం చేస్తున్నారు. అంటే రాజకీయ వ్యవస్థలో ఉన్న వివిధ కోణాలలో ఇదొక కోణం. ఆయన జీవితమే మనకి ఆదర్శం అన్నట్టుగా ఆయన చెప్పిన అనుభవాలు తప్పకుండా యువత పరిగణలోకి తీసుకోవాలి. రాజకీయ నాయకుల్ని హీరోలుగా ఊహించుకుంటూ వాళ్ళ వెనకాల వెంపర్లాడుతూ చెంచాగిరీలు చేసే కొందరు ఉంటారు, కానీ మేము అలా చేయలేదు అని ఆయన చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే పూర్తిగా సమయం వృధా చేసుకునే ఎవరైతే యువత ఉంటారో ఆ యువత తప్పకుండా ఈయన ఆదర్శంగా తీసుకుని 3 పదుల వయసులో 12 కేసులను ఛేదించి ఆయన పడిన లేచిన కెరటంలా నిలబడ్డాడు జాన్ మోజెస్. ఎందరికి ఆదర్శం కావాలని, భవిష్యత్తులో ఆయన ఉన్నత పదవులు రావాలని, మరొక ఉన్నత పదవిలో ఉన్నప్పుడు మళ్ళీ మనం i99 న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు మన ఛానల్ తరపు నుంచి ఆయన కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే.